ప్రధాని మోదీ జన్మదిన వేడుకలలో భాగంగా గాజువాకలో 300 మంది కళాకారులకు గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు మోదీ కిట్లు పంపిణీ చేశారు. స్థానిక శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు రమేష్ నంది అవార్డు గ్రహీత శ్రీమతి శివజ్యోతిలను సాల్వాతో సన్మానించారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గాజువాక కన్వీనర్ కేఎన్ఆర్ మీడియాతో మాట్లాడారు. 8 రకాల వస్తువులతో तो మేము మోడీ కిట్లు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకొంతమందికి ఇప్పుడు వేరే మీటింగ్ లో ఇంకొక 200 మంది కళాకారులకు కూడా గుర్తించి వారికి కూడా ఈ మోడీ కిట్లు ఇచ్చి వారికి మేము అండదండగా ఉన్నామని చెప్పేందుకు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రానున్న 3 రోజుల్లోనూ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ద్వారా ఇంకా అనేక రక్తదాన శిబిరాల ద్వారా కానివ్వండి అన్నదానాల ద్వారా కానివ్వండి మేము సేవ చేయడం ద్వారా మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి 70వ జన్మదిన సందర్భంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి ముఖ్య అతిథిగా పాల్గొని గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 300 మంది కళాకారులను గుర్తించి మోదీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. 4 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్, అలా ఒక 8 రకాల ఐటమ్స్ కళాకారులకి ఈ కరోనా కారణంగా వాళ్ళకి పని లేక చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మా పార్టీ దృష్టికి రావడంతో మా పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఈ కళాకారులందరికీ మోదీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మోదీ గారి జన్మదిన సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో 20 వార్డుల్లో కూడా 20 దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజ నిర్వహించి ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహం 7 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు చేయమని మన బీజేపీ పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, శశిధరన్ పిల్లయ్య గారు, అదేవిధంగా ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శిరసపల్లి నోకరాజు గారు, అడ్వకేటు రామనమ్మ గారు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు.